మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో అమరజీవి గుండా మల్లేశన్న సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుని కృష్ణ, కొండ శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గుండా మల్లేశన్న జోహార్ మల్లేశన్న అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జిందాబాద్ ఎంసీపీఐయు జిందాబాద్ 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 ఎంసీపీఐయు జిందాబాద్ 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 ఎంసీపీఐయు జిందాబాద్ జిందాబాద్ జోహార్ కామ్రేడ్ మల్లేశన్న జోహార్ 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 కామ్రేడ్ మల్లేశన్న జోహార్ జోహార్ కామ్రేడ్ గుండా మల్లేశన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బొగ్గుగనుల క్షేత్రమైన ఇది పోరాటాల గడ్డైన విప్లవాల కిల్లైన బెల్లంపల్లి పట్టణంలో 1947వ సంవత్సరం జరిగారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మల్లేశన్న మడమ తిప్పని కరుడు గట్టిన మహా కమ్యూనిస్ట్ నాయకుడిగా మహోన్నతమైన కమ్యూనిస్ట్ నాయకుడిగా దోపిడి లేని రాపిడి లేని నవసమాజ నిర్మాణం కోసం సమసమాజ స్థాపన కోసం జనతా ప్రజాస్వామిక విప్లవం కోసం ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగరవేయడం కోసం అహోరాత్రులు నిర్వీరామంగా ఎన్నో అలుపెరగని ప్రజా ఉద్యమాలు చేసిన మహోన్నతమైన మంచి కమ్యూనిస్టు మల్లేశన్న. మల్లేశన్న పార్టీని ప్రజా సంఘాలను ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పటిష్టంగా ఎంతో పటిష్టంగా ఎంతో బలోపేతంగా తయారు చేశాడన్నమాట. ఎందుకంటే మల్లేశన్నకు షుగరు బీపీ ఉండడం వల్ల ఆరోగ్యం సహకరించకుండా కూడా మొత్తం గ్రామ గ్రామాన కాలి నడకన తిరిగి సైకిల్ మీద తిరిగి మోటార్ సైకిల్ మీద తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా దాదాపు 4 సార్లు మల్లేశన్న ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. తర్వాత అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిండు మల్లేశన్న. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కూడా కాలి నడకన గ్రామ గ్రామాలు తిరుగుతూ గడక అంబలి తాగుతూ గంజి నీళ్లు తాగుతూ అందరిని ఒక అన్నకు తమ్ముళ్లాగా, ఒక తమ్మునికి అన్నలాగా, ఒక తల్లికి కొడుకులాగా, ఒక చెల్లెకు అన్నలాగా, ఒక తండ్రికి కొడుకులాగా గ్రామ గ్రామాన ప్రతి కుటుంబంలో మల్లేశన్న అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. అందరిని సొంత కుటుంబంగా భావించేవాడు. మల్లేశన్నకు పార్టీలంటే తెలియదు. పార్టీలు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పార్టీలకు అతీతంగా